हाई फ्रेंड्स मेर चूस्तर देवीलाल अग्रिकल्चर चैनल ना पेर देवीलाल फ्रेंड्स यूट्यूब मन प्रकृति अनेक चैनल कोटेश्वर रेड्डी गारु रन चेशारु वरकैते मीलो कोंतमंदैना आ चैनल विजिट चेसुंटारु सो एवरैना चूडनी वाळ्ळु उंटे कूडा ओकसारी तन चैनल नी विजिट चेयंडि मन प्रकृति अनि यूट्यूब डैरेक्ट गा सर्च चेसिना वस्तुंदि लेदंटे डिस्क्रिप्शन लो लिंक इस्तानु अंड कामेंट सेक्शन लो कूडा तन वीडियो नी पिन चेस्तानु तन चैनल योक्क लिंक नी ओकसारी वेल्लि विजिट चेयंडि नच्चिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि एम लेदंటే చాలా సింపుల్ మన ప్రకృతి అనే ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని మీద కొట్టగానే పక్కన గంట సింబల్ అయితే వస్తుంది సో తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అండ్ రైతులకైతే చాలా ఉపయోగంగా కరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి నేను మీ కోటేశ్వర రెడ్డి ఈ రోజు మన వీడియోలో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ మనం పంట రవి సీజన్ లో పంటలు అయిపోయిన తర్వాత ఎక్కువ రైతులతో చుట్టుపక్కల పల్లెల్లో తిరిగి చాలా సన్నివేశాలు చూసాము అలాంటి సన్నివేశాల్లో ఈ పంట కోత కోసిన తర్వాత పంట వ్యర్థాలను ముఖ్యంగా ఈ మిరప గాని పత్తి గాని సన్ఫ్లవర్ ఇలాంటి వాణిజ్య పంటలు అయిపోయిన తర్వాత పంట కోత కోసిన తర్వాత వాటిని వదిలేయడం గాని వదిలేసినా మంచిదే కానీ చాలా మంది వాటిని మరీ ఖర్చు పెట్టి అంటే కూలల రూపంలో ఒకచోట కుప్పగా చేసి మరీ దాన్ని కాల్చేస్తున్నారు దాన్ని అంటే అది కూడా సులభంగా నేర్చుకున్నారు దానివల్ల పంటలో భూమిలో కలిసి ఉండడం వల్ల లాభం ఉంది కాల్చడం వల్ల నష్టమూ జరుగుతుంది ఆ లాభ నష్టాల సంగతి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్లే మా వీడియోలు వస్తాయి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుంటే మా వీడియోలు రావు అది గమనించి ప్రెస్ చేసి మా వీడియోలు మీరు చూడొచ్చు వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం చూస్తున్నది మా మేము వేసిన మా సన్ఫ్లవర్ భూమి ఇది ఆల్రెడీ పోయిన రవి సీజన్లో మేము వేసాము ఇది ఈ సన్ఫ్లవర్ తర్వాత మేము రోటావేటర్తో భూమిలోకి కలిగి ఉండడం జరిగింది మనం యాక్చువల్గా చూసుకుంటే మనం ఇక్కడ కాల్చిన పొలం చూసుకుంటే అక్కడ ఆ నేలలో ఇక్కడ విషయం ఏంటంటే రైతులు గమనించాల్సింది విత్తనం టైంలో మనం రవి కానీ ఖరీఫ్ కానీ విత్తనంతో పాటు ఎన్నో వేల ఖర్చులు పెట్టి 14-15-14 కానీ సేంద్రియ ఎరువులు అని ఎన్నో వేల ఖర్చులు పెట్టి మనం విత్తాం దాంతోపాటు పంట వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎరువులు అనేది ఏరు వ్యవస్థలో బాగా ఎక్కువ ఉంటాయి అది మనం గమనించి ఆ ఏరు వ్యవస్థను మరీ పెకిలించి మనం కుప్పలు వేసి కాల్చాలని కాలుస్తున్నాం దానివల్ల నష్టమే ఎక్కువ ఉంది అది గమనించి చాలామంది ఇప్పుడు రైతులు చాలా ఆల్టర్నేట్ వచ్చాయి దాన్ని కుళ్ళింపజేసేటి మరియు లేకుంటే రోటావేటర్ కానీ రోటా షెడర్ కానీ చాలా ట్రాక్టర్ ఆధునిక టెక్నాలజీలో చాలా ఎక్కువ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడు వాటిని వేసే వాళ్ళతో కానీ లేకుంటే సదా రైతులతో అది ఆలోచించి భూమిలో కలిగి ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని మనం గమనించి వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్గా మనం చూసుకుంటే కలిగి ఉండడం వల్ల లాభం ఎట్లా అంటే ఆ వేరు వ్యవస్థలో ఎక్కువ భాగం నత్రజని భాస్వరం అనేది ఎక్కువ ఎరువు రూపంలో నిలబడిపోయి ఉంటాయి ఆ ఏరు వ్యవస్థ లోపలికి భూమిలో కలిగి ఉన్నప్పుడు ఈ మట్టి కూడా పై మట్టి లోపలికి లోపల మట్టి పైకి పడుతూ మరియు ఈ ఏరు వ్యవస్థ లోపలికి వెళ్ళిపోవడం వల్ల అందులో ఈ ఖరీఫ్ టైంలో మే జూన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న వర్షాలు పడినప్పుడు ఆ వర్షాలను కూడా వాటర్ ఎక్కువ బయటికి వెళ్ళిపోకుండా ఆ కలిగి ఉన్నప్పుడు ఆ పత్తి కానీ సన్ఫ్లవర్ కానీ మిరప పంటలకు సంబంధించి పుల్లలు కానీ ఇండైరెక్ట్గా ఆ వాటర్ను కూడా సేవ్ చేస్తాయి కావున ఇన్ని గమనించి రైతు కాల్చకుండా దాన్ని కలిగి ఉండడం వల్ల లాభాలను తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పుడు వచ్చే పంటలు కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకొని భూమిలో కలిగి ఉన్న విషయాలు తెలుసుకొని కలిగి ఉండాలని మేము వీడియో తరఫున తెలియజేస్తున్నాము అలాగే చూసుకుంటే మనం నష్టాలు గమనించుకుంటే ఆ భూమి ఎక్కడ కాలుస్తామో పొదలు పొదలుగా వేసి పొలమంతా మనం చేస్తాము ఒక చోట లేకుండా అందులో అక్కడక్కడ కాల్చడం వల్ల ఇంకా భారీ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఆ పడిన కాల్చిన భూమి ఆల్రెడీ అక్కడ మన ఏరు వ్యవస్థలో ఉండేటి నత్రజని భాస్వరం కంపేర్ చేసుకుంటే సేంద్రీయ కర్బనం అనే పదార్థాలు కూడా ఎక్కువ ఎరువు రూపంలో ఉంటాయి అవి కూడా ఆ కాల్చిన భూమిలో ఇండైరెక్ట్గా నిస్సార నేల సారాన్ని పోగొడతాయి ఆ కాల్చడం వల్ల
ఆ కాల్చిన చోట మాత్రమే కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఏ పంట వేసుకున్నా కూడా కాల్చిన చోట కాల్చిన చోట మనం కంపేర్ చేసుకుంటే కలుపు కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ అక్కడ విత్తనం బదులు కలుపు ఎక్కువ చేరుతుంది అది కూడా రైతుకు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ లాభ నష్టాల సంగతి కొంచెం గమనించి భూమిలే కలిసి ఉన్నే ఆలోచన చేయాలని మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది ఇండైరెక్ట్ గా భూతాపానికి గురి చేస్తున్నాం మన రైతులం చాలా తెలివిగా ఎన్నో విషయాలు తెలుసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ భూతాపం పెరుగుతోంది ఎన్నో రోగాలు వస్తున్నాయి ఇలాంటి మనం చేసే అనర్థాల వల్లనే కాబట్టి ఇలాంటి కొన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న రైతులు కానీ నెక్స్ట్ వచ్చే ఏ పంటలు కానీ ఈ విధంగా ప్లాన్ చేయాలని మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే